అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాల నిర్వహణ గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో సాఫ్ట్ చాక్లెట్ బార్ ట్రఫుల్స్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడుతున్నాము. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 120 కిలోల మధ్య తరహా కర్మాగారం. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత టెంపరింగ్ యంత్రాన్ని ఉంచండి. ఇది చాక్లెట్ను కరిగిస్తుంది. తరువాత మీరు అచ్చులలో కరిగించిన చాక్లెట్ మిశ్రమాన్ని పోయడానికి ఉపయోగించే అచ్చుల యంత్రాన్ని ఉంచండి. తరువాత వివిధ ఆకారాల అచ్చులను ఉంచండి. అప్పుడు శీతలీకరణ సొరంగం యంత్రాన్ని ఉంచండి. ఇది అచ్చులలో నింపిన పదార్థాన్ని గట్టిపరుస్తుంది. తదుపరి స్థానంలో ఎన్రోబింగ్ యంత్రాన్ని ఉంచండి. ఇది పూర్తయిన చాక్లెట్కు పూతను ఇస్తుంది. అప్పుడు ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచండి. ఇది తయారు చేసిన చాక్లెట్లను స్వయంచాలకంగా ప్యాక్ చేస్తుంది. నిష్క్రమణకు సమీపంలో పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. సులభమైన ప్రాప్యత మరియు రవాణా కోసం ఏర్పాటు చేయబడిన పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు సాఫ్ట్ చాక్లెట్ బార్ ట్రఫుల్స్ను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టు వ్యాపార్ కోచ్ ఛానల్.